హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మెత్తటి సాఫ్ట్ ఇడ్లీలు, దూది లాంటి ఇడ్లీలు ఎలా చేయాలో చూపెడతాను. మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వీడియో మొత్తం చూడండి, ఎలా వచ్చినాయో కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి 2 టీ గ్లాసులు మినపగుండ్లు, అర చెంచా మెంతులు వేసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. చూడండి, ఇలా శుభ్రంగా కడుక్కొని మళ్ళీ నీళ్ళు పోసి 3-4 గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి. చూడండి, మినపగుండ్లు అయితే మంచిగా నానినవి. ఇలా నానాక మిక్సీ జార్ తీసుకొని ఈ మినపగుండ్లని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇందులోకి 1/4 టీ గ్లాసు వాటర్ అయితే పోసుకొని మెత్తగా పిండి అయితే పట్టుకోవాలి. పిండి అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని ఎలా కలుపుకోవాలో చూడండి. 2 గ్లాసులు మినపగుండ్లకి 6 గ్లాసులు ఇడ్లీ రవ్వని అయితే తీసుకుంటున్నాను. 1 గ్లాస్ మినపగుండ్లకి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. అలా నేను 2 గ్లాసులు మినపగుండ్లకి 6 గ్లాసులు చొప్పున తీసుకున్నానండి. ఇడ్లీ రవ్వని నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపెట్టిన విధంగా కడుక్కోవాలి. 1 గిన్నెలోకి అయితే వాటర్ అయితే తీసేసాను. ఇప్పుడు ఇడ్లీ రవ్వని అయితే మంచిగా కడుక్కున్నాక మనం ముందుగా మిక్సీ పట్టిపై పక్కకు పెట్టుకున్న మినపపిండిని ఈ ఇడ్లీ రవ్వలో కలుపుకోవాలండి. చూడండి, ఇడ్లీ రవ్వని అయితే ఇలా బాగా కలుపుకోవాలి, పిసుక్కుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనకు ఇడ్లీ మంచిగా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయండి, అంటే మెత్తగా దూది లాంటి ఇడ్లీలు అయితే వస్తాయి. ఇప్పుడు ఈ బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది కదా, ఇంకో 1/4 గ్లాసు వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలండి. మొత్తం నీళ్ళు ఎంత పట్టినాయి మనం ఇడ్లీ రవ్వ బ్యాటర్ కలుపుకోవడానికి, 1 టీ గ్లాస్ నీళ్ళైతే వాడాను. ఇంక ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇంకా పిండినంతా దగ్గరికి అనేసి మూత పెట్టుకొని నైట్ అంతా నానవనివ్వాలి పిండిని, అంటే 1-12 అవర్స్ పాటు పిండిని నానబెడితే, ఇడ్లీ పిండిని నానబెడితే మనకు ఇలా పొంగుతుందండి. ఇలా పైకి మంచిగా పులిసి పులుస్తుంది పిండి అన్నట్టు. ఇలా పులిసాక ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు వేసుకొని ఇంకా మనము ఇడ్లీలు వేసుకోవడం అండి. ఉప్పు వేసుకున్నాక ఈ పిండిలో ఉప్పు కలిసేలాగా ఇలా బాగా కలుపుకొని ఇంకా ఇడ్లీ పాత్ర తీసుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని 1 ఇంచ్ నీళ్ళు పోసుకోవాలండి. మనకి ఇడ్లీ పాత్రకి 1 కట్టు ఉంటుంది, ఆ కట్టు గీత వరకు నీళ్ళు అయితే పోసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఇడ్లీలు అయితే ఇలా వేస్తానో చూడండి. నూనె ఇట్లా ఏం వాడట్లేదండి, డైరెక్ట్ పాత్రలో శుభ్రంగా కడుక్కొని ఇందులో ఒక పిండి వేసుకోవాలి, ఇడ్లీ పిండి. ఇలా ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క గుంతలో ఇట్లా కొంచెం కొంచెం పిండి వేసుకొని పాత్రలు మొత్తము వేసుకోవాలండి. చూడండి, గంటెతోటే వేస్తున్నాను, చేతితోటైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఇడ్లీ పాత్రలో ఈ స్టాండ్ని తీసుకెళ్ళి ఇడ్లీ పాత్రలు పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్రని స్టవ్ పైన పెట్టుకొని 10-20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మనకు మెత్తటి ఇడ్లీలు అయితే మంచిగా ఉడికినాయండి. ఇడ్లీ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టి 5 నిమిషాలు పాటు చల్లన్నాక మూత తీసుకుంటుంది.
ఇంక ఇడ్లీలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మంచి దూది లాంటి ఇడ్లీలు అయితే, మెత్తటి ఇడ్లీలు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మెత్తటి ఇడ్లీలు అయితే మీకోసం అయితే ఈ రెసిపీని అయితే షేర్ చేశాను. ఓకేనా? బాయ్ బాయ్.